హలో ఎవ్రీబడి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఇవన్నీ ప్రీ రికార్డెడ్ వీడియోస్. నేను క్వారంటైన్లో ఉన్నప్పుడు, హోటల్లో ఉన్నప్పుడు, ఏం చేస్తే బోర్ కొడుతున్నప్పుడు, ఐ థాట్ నేను లాస్ట్ టైం నా ఫ్రెండ్ని సపోర్ట్ చేసే టైంలో, రాహుల్ని సపోర్ట్ చేసే టైంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని, మేజర్గా ట్రోలింగ్, నన్ను చాలా చాలా ఘోరంగా ట్రోల్ చేశారు. కొందరు నేను డబ్బులు తీసుకుంటానని, కొందరు నేను డబ్బులకి ఆశపడి చేస్తున్నానని ఏదేదో అన్నారు. ఓకే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బిగ్ బాస్ అవ్వగానే అన్ని ట్రోలింగ్స్ ఆగిపోయాయి దెబ్బకి. వాళ్ళు ఎక్కడ వెళ్ళారో కూడా తెలియదు. సో అవన్నీ పెయిడ్ ట్రోల్స్. సో ఆ టైంలో నేను కూడా చెప్పాను, అరే వాళ్ళందరూ మనం తిట్టి వాళ్ళ ఫ్యామిలీ కడుపు నింపుతున్నారంటే, అట్లీస్ట్ మనం తిడితే వాళ్ళకి డబ్బులు వస్తాయంటే ఫీల్ హ్యాపీ అని. సో దయచేసి నన్ను ఫాలో అయ్యాలి కానీ, నన్ను ప్రేమించే వాళ్ళు, నా వెల్ విషెస్ ఎవరిని ట్రోల్ చేయొద్దు. ఎవరన్నా ట్రోల్ చేసినా వదిలేయండి, దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది కదా, వాళ్ళ ఫ్యామిలీ కడుపు నిండుతుంది కదా, దానివల్ల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని పోషించగలుగుతున్నారు కదా అని మంచి మనసుతో అర్థం చేసుకుని వదిలేయండి. అండ్ వీళ్ళు ట్రోల్ చేసే వాళ్ళందరూ నిజంగా మన మీద ద్వేషంతో చేయరు, డబ్బులు తీసుకొని చేస్తుంటారు. నేను లాస్ట్ టైం అది అబ్జర్వ్ చేశాను. సో యా, నన్ను ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఐ లవ్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రోలింగ్ మీ. ఎందుకంటే నా మీద మీరు స్పెండ్ చేసే టైం, జీవితంలో మీరు ఎంత కష్టపడ్డా మళ్ళీ మీరు కూడా తిరిగి తెచ్చుకోలేరు. సో నా మీద మీరు టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఐ లవ్ యూ ఆల్, ఐ థ్యాంక్ యూ. అండ్ మీరు ఎప్పుడు బాగుండాలి, మీరు నన్ను ఎంతైతే ట్రోల్ చేస్తున్నారో ఈ టైంలో, ఈ ద్వేషం మీ లైఫ్లోకి ఎప్పుడు రావద్దని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నోబడీ షుడ్ ట్రోల్ యూ, అండ్ నోబడి, మీ ఫ్యామిలీ, ఇప్పుడు మీరు ట్రోల్ చేయడం వల్ల నా ఫ్యామిలీ కొంచెమైనా బాధపడుతుండొచ్చు కదా పాపం, అలా మీ ఫ్యామిలీ ఎప్పుడు బాధపడొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకుంటారా, చీకట్లో వెలిగే వాడిని స్టార్ అంటారు. సో నాకు స్టార్ అందుకనే ఇష్టం, బికాస్ ఇట్ గ్లోస్ ఇన్ ద డార్క్నెస్. సో ఈ ట్రోలింగ్ ఇవన్నీ కూడా ఇట్స్ రిలేటెడ్ టు ఆల్ డార్క్నెస్ డార్లింగ్. సో యా, నో మ్యాటర్ హౌ మచ్ యూ ట్రోల్ మీ, ఐమ్ గోనా గ్లో సో మచ్ డార్లింగ్స్. సో అది, సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, ఆల్ మై గ్యాంగ్స్టర్స్, డోంట్ ట్రోల్ ఎనీబడి, అసలు ఎవరిని ట్రోల్ చేయొద్దు. కుదిరితే ప్రేమిద్దాం డోడ్, మా అయితే మంది తిరిగి ప్రేమిస్తారనే డైలాగ్ నాకు చాలా ఇష్టం. ఐ లవ్ టు ఇంప్లిమెంట్ దాట్ ఇన్ మై లైఫ్ టూ. సో యా, నేను ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు అన్ని ట్రోలింగ్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, కానీ మా వాళ్ళకి చెప్పాను ప్రతి ట్రోల్ని నాకు సేవ్ చేసి పెట్టండి, వచ్చాక ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తానని. వస్తా తిరిగి అందరికీ ఆన్సర్ ఇస్తా, అన్నిటికీ జవాబులు చెప్తా. సో లవ్ యూ, కుదిరితే ప్రేమిద్దాం. ఓకే, డోంట్ స్ప్రెడ్ హేటర్స్, హేట్రెడ్ అస్సలు ఎవరిని హేట్ చేయదు, అస్సలు ఎవరిని ట్రోల్ చేయొద్దు. అండ్ చాలా అంటే నేను చూసాను ఆ టైంలో చాలా ఫ్యామిలీస్ చాలా అమ్మాయిల్ని తిట్టడం ఇష్టం వచ్చినట్టు, అదన్నా చేయొద్దురా, చేయొద్దు. ఓకే, దానివల్ల మీరు తగ్గుతారు కానీ వాళ్ళు కాదు. ఓకే, సో మనం ఏంటో చూపించాలంటే, మన క్యారెక్టర్ ఏంటో చూపించాలంటే మన మాటల్లో, మనం చేసే పనిలో తెలుస్తుంది. మనం ఎంత గొప్పవాళ్ళ, ఎంత తోపు, ఎంత డబ్బులునే అని కాదు, నువ్వు మాట్లాడే మాటల్లో, నువ్వు చేసే పనుల్లో నువ్వేంటి, నీ ఫ్యామిలీ ఏంటి అని అర్థమవుతుంది. సో దయచేసి ఎవరిని ట్రోల్ చేయదు. ఓకేనా, మేమేం మాట్లాడుతున్నాం హౌస్లో, ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చెప్పలేను కరెక్ట్గా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ లైక్ హర్టింగ్ పీపుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ లైక్ లెటింగ్ పీపుల్ డౌన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ డోంట్ లైక్ ఇన్ఈక్వాలిటీ, నాకు అస్సలు నచ్చదు. అండ్ ఐ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ డోంట్ లైక్ లైస్. సో యూ షుడ్ నో దట్ ఐ విల్ నెవర్ డూ ఆల్ ఆఫ్ దీస్. ఓకే, సో యా, ఆ టైంలో లాస్ట్ ఇయర్ అంతా చాలా నా లైఫ్ గందరగోళం అవుతుంది అనమాట. ఆ టైంలో ఐ వాజ్ సపోర్టింగ్ మై ఫ్రెండ్. అండ్ ఈ విషయం ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒకటి వెళ్తుంటుంది డార్లింగ్, వాళ్ళు పైకి అనిపించేది వేరుంటుంది, లోపల వాళ్ళు గోతురయ్యేది వేరుంటుంది. సో నన్ను ఇంకేసి ఎవరన్నా సపోర్ట్ చేస్తుంటే, మీరు అమ్మాయిలని కానీ అబ్బాయిలని కానీ ఘోరంగా ట్రోల్ చేయొద్దు, ఎందుకంటే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు. అండ్ ట్రోల్ చేసే వాళ్ళకి, డార్లింగ్స్ మీరు మమ్మల్ని నన్ను తిడితే తప్పకుండా మీరు డబ్బులు తీసుకుని తిట్టండి, ఎందుకంటే మీరు పడే ఆ కష్టం వేస్ట్ అవ్వద్దు. నా వల్ల మీరు నన్ను ద్వేషించినా ఏం చేసినా దానివల్ల మీకు మంచి జరగాలని అనుకుంటున్నాను, కానీ నన్ను ప్రేమించే వాళ్ళని మాత్రం ఏమనొద్దు. ఎందుకంటే రాహుల్ని సపోర్ట్ చేసే టైంలో ఐ వాజ్ గోయింగ్ త్రూ మై డివోర్స్, అండ్ ఇట్ వాజ్ ద మోస్ట్ హారిబుల్ టైమ్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఆ టైంలో ఐ నో వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ. మీకు నేను కానీ అలా కనిపించలేదు కదా, బయటకు వచ్చి నేను నా ఫ్రెండ్ని సపోర్ట్ చేయడం అదంతా కూడా బికాస్ ఏదన్నా పని మీద చేయి పెట్టి హాఫ్ వేలో వదిలేస్తే ఐఎమ్ నాట్ ప్లీజ్ విత్ యూ అని ఉంటుంది బైబుల్లో. సో నేను రాహుల్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను, సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్ నేను మానేశానంటే, సడన్గా నేను సైలెంట్ అయిపోయానంటే,
కొద్దో ఎంతో అంత అది బ్యాడ్ అవుతుంది కాబట్టి ఐ కంటిన్యూడ్ అండ్ ఐ కంటిన్యూడ్ ఇట్ టిల్ ది ఎండ్ అండ్ ఆల్ ది పీపుల్ మీ లైఫ్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు ఐ డోంట్ నో వాట్ యు గైస్ ఆర్ గోయింగ్ త్రూ బట్ స్టిల్ యు ఆర్ దేర్ ఫర్ మీ అండ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ అండ్ ఐ జస్ట్ విష్ యూ ఆల్ వెల్ నన్ను సపోర్ట్ చేయడం వల్ల ఎవరికేం రాదురా బట్ ఎందుకు కనెక్ట్ అవుతారో తెలీదు ఎందుకు లవ్ చేస్తారో తెలీదు ఎందుకు ప్రేమిస్తారో తెలీదు బట్ యా ఐ కెన్ జస్ట్ do this to you. I love you guys. Thank you so much for supporting me. You all mean a lot to me. I love you.